తెలంగాణ ఉద్యమంలో కీలకమైన రోజు నవంబర్ 29 అప్పటి ఉద్యమ నేత ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేశారు అదే రోజు గుర్తుగా చెప్పొచ్చు అప్పటి నుండి 2009 నవంబర్ 29 నుంచి టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున దీక్ష దివస్ను నవంబర్ 29న నిర్వహిస్తున్నారు ఇవాళ అన్నమకొండలోని కాలేజీ జంక్షన్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో దీక్ష దివస్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు టిఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు దీక్ష దివస్ ఉద్దేశం ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో మనతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఉన్నారు వారిని తీసుకుందాం చెప్పండి దీక్ష దివస్ ఉద్దేశం ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతారో ఎన్ని రోజుల పాటు ఉంటాయి అంటే తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ చరిత్రలో రెండు రోజులు మరి లిఖితం చేయనటువంటి విషయాలు లిఖితం చేయనటువంటి రోజులు రెండు ఒకటి నవంబర్ 29 2009 మరొకటి డిసెంబర్ 9 2009 ఎందుకంటే వారు ఆ రోజు దీక్షను చేపట్టినటువంటి రోజు కానీ ఆనాటి సమైక్య ప్రభుత్వం మరి దీక్షను భగ్నం చేయడం కాకుండా మరి ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా అనేక కుట్రలు చేసింది ఆ కుట్రలన్నీ కూడా మరి ఛేదిస్తూ మరి 11 రోజుల పాటు మరి కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఏకైక నినాదంతో వారు చేపట్టినటువంటి 11 రోజుల దీక్ష ఫలితంగానే ఈరోజు మాకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చుడే కాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టడం వారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని అందుకే వారిని స్ఫూర్తినిచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి 11 రోజుల పాటు వారు చేసినటువంటి దీక్షను గుర్తుంచేది వెనక 11 రోజులు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకే ఈరోజు వరంగల్ ఆ రోజు కూడా మరి వరంగల్ వెస్ట్ ఉద్యమానికి అండగా ఉన్నది మరి ఈరోజు కేసీఆర్ గారు కూడా మాకు అండగా ఉన్నారు కాబట్టి వారిని 11 రోజుల పాటు మరి ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది మరి 11 రోజుల పాటు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉద్యమకారులను సన్మానించుకోవటం అమరవీరులను కుటుంబాలను సత్కరించుకోవటం అదేవిధంగా మహిళలను ముగ్గులో పోటీలు అమరవీరుల కుటుంబాలకు నివాళులర్పించ అనేక రకాలుగా కార్యక్రమాలు అర్జన్ వార్డులో దళిత వార్డుల్లో సేవా కార్యక్రమం మరి పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం మరి అనాథాశ్రమంలో దుస్తులు పంపిణీ ఈ దీర్ఘ 11 రోజుల పాటు మేము కార్యక్రమం నిర్వహిస్తాం మరి వారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా మరి ఈరోజు ముందుకు పోవడం జరిగింది తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా బంగారు తెలంగాణ నిర్మాణం కూడా జరుగుతుంది అప్పుడు ఒక సైనికులాగా టీఎస్ పార్టీ కార్యకర్త పనిచేసినాం మరి బంగారు తెలంగాణ నిర్మాణం జరిగే వరకు కూడా ఒక కార్యకర్తగా ఒక సైనికులాగా పనిచేస్తాం దీక్షా దివస్ స్ఫూర్తితో కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 11 రోజుల పాటు సేవా కార్యక్రమాలను చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వామ్యంలో చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతామని వినయభాస్కర్ చెప్తున్నారు కెమెరామెన్ శివతో రమణ 99 టీవీ వరంగల్